గుడ్ మార్నింగ్. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. నిజంగా మేము బిజినెస్లోకి వచ్చి 3 ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ రోజుతో 2021 ఫిబ్రవరి 2. ఆ రోజు దేవుడు మాకు ఎందుకు మేడం వాళ్ళని కలవాలనిపిస్తుంది. యాక్చువల్ నాకు హెల్త్ బాగాలేకుండే అయితే సరుణార్ దగ్గర హాస్పిటల్కి చూపించుకోవడానికి వచ్చిన లేడీ స్పెషలిస్ట్కి. తను ఏంటంటే అనుకున్న దానికంటే మాకు చాలా తొందరగా ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయితే చాలా టైం ఉండే. ఇంకా సార్ వాళ్ళకి మేము ఎన్నోసార్లు ప్లాన్ చెప్పమని కొన్నిసార్లు ఫోన్ చేసినాం, వాళ్ళు బిజీ ఉండడం వల్ల చెప్పలేకపోయిన. ఇక వీళ్ళు ఎట్లా వస్తలేరు కదా, మనమే ఇంటికి పోదామని చెప్పేసి సార్ వాళ్ళకి ఫోన్ చేసినాం. ఇక్కడ కొత్తపేట వచ్చినాం సార్ అనేసి ఫోన్ చేసినప్పుడు వచ్చి ప్లాన్ చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నాకు ఎన్ని అవంతరాలు అంటే పిల్లలు చిన్నగా ఉండే సార్ వాళ్ళు చెప్పిన టైంకి రాలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండే. యాక్చువల్ మేమే రాంగ్ టైంలో వెళ్ళినాం. అంత పెద్ద లీడర్స్ అని మాకు కూడా తెలియదు కదా, ఏదో మేము వెళ్ళగానే కలుస్తారేమో అనుకున్నాం. వాళ్ళు మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి చాలా టైం అయింది. ఆ రోజు పిల్లలు బాగా సతాయించారు, బాగా ఇచ్చారు, ఆకలిస్తుంది నాన్న వెళ్దాం ఆకలిస్తుంది అనేసి. మేము ఆల్మోస్ట్ లిఫ్ట్ వరకు వెళ్ళినాం వెళ్ళిపోదామని, వీళ్ళు వస్తారట్లేరు. అప్పటికే 2-3 అవర్స్కి ఎక్కువ మేము వెయిట్ చేసినాం. లిఫ్ట్ వరకు కూడా వెళ్ళిపోయినాం కానీ నిజంగా నాకు ఏ శక్తి నన్ను అడ్డుకుందో నేనే మళ్ళీ ఒక అడుగు వెనుకకి వేసినాం. ఇంతసేపు చూసినాం కదా, అప్పుడు టైం 12:15 అవుతుంది. ఇంతసేపు చూసినాం కదా, ఇంకొక 15 నిమిషాలు చూద్దాం, కరెక్ట్ 2 గంటల వరకు చూద్దాము, ఒకళ్ళు వాళ్ళు రాకపోతే వెళ్ళిపోదామని చెప్పినాం. లిఫ్ట్ వరకు వెళ్ళిన వాళ్ళం మళ్ళీ రిటర్న్ వచ్చినాం. సార్ వాళ్ళు 5 to 2కి వచ్చారు, ఒక 10 మినిట్స్లో వచ్చేసారు అన్నమాట. ఒకవేళ ఆ రోజు సార్ వాళ్ళు ఒక 5 నిమిషాలు లేట్ వచ్చినా, నేను లిఫ్ట్ వరకు వెళ్ళిన దాన్ని ఒక అడుగు వెనుక వేయకపోయినా, ఈరోజు ఇంత పెద్ద సన్మానం, ఇంత పెద్ద విజయం నేను తీసుకోకపోతుంది. చాలా హ్యాపీగా ఉందండి. ఏంటి అని అంటే మాది ఇక్కడే అన్నమాట ఇబ్రహీంపట్నం. మేము మా ఫాదర్కి 6 మెంబర్స్ ఆడపిల్లలం. సో అందరం ఆడపిల్లలం అన్నట్టు చాలామంది మమ్మల్ని కొంచెం తక్కువ చేసి చూసేదన్నమాట, వీళ్ళతోటి ఏమవుతుందిలే అనేది. డాడీ కూడా లేబర్గా పనిచేస్తుండే, మమ్మమ్మ డాడీ ఇద్దరు. నాకు మామూలుగా సినిమాలలో ఇట్లా చూసాం కదా, చూసినప్పుడు పిల్లలు ప్రయోజకులు అయ్యి స్టేజ్ పైన వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్తారు, వాళ్ళు స్టేజ్ పైకి తీసుకొస్తారు. నేను కూడా ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి సాధించాలి అంటే నేను చదువు విషయాలు అనుకునేది. నేను కూడా బాగా చదువుకోవాలి, ఏదో ఒక పెద్ద జాబ్ తెచ్చుకోవాలి, మమ్మ డాడీ స్టేజ్ బయట తీసుకురావాలి అని చాలాసార్లు అనిపించేది. కానీ నేను 20 సంవత్సరాలు ఏదైతే చదువు చదివినో ఆ చదువు నేను జీవితంలో ముందుకెళ్ళడానికి ఏ విధంగా కూడా నాకు అంటే ఫైనాన్షియల్గా నాకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేకపోయింది. బట్ 2021 ఫిబ్రవరి 2 నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో నా జీవితాన్ని కంప్లీట్ మార్చిందండి. అది బెస్ట్. నేను బిజినెస్ చూసుకున్నప్పుడు మా ఫాదర్ ఇక్కడే ఉన్నారు, చాలా సార్లు అన్నారు నిన్ను పీడీ చేపించిన పీటీ చేపించిన ఎందుకమ్మా, మంచి ఈ సబ్బులు పేస్టులు అమ్ముకోనికైనా నీకేమన్నా మైండ్ పనిచేస్తుందా, మంచి ఆ పోస్టులు పడుకునే అంటే ఈ పోస్టులు పడితే ఆ న్యూస్ పేపర్లో ఏ పోస్టులు పడ్డా నాకు చెప్తుండే, దానికి చదువుకో దీనికి చదువుకో జాబ్ వస్తుంది. కానీ నేను ఈరోజు చెప్తున్నా డాడీ, వాటికి నేను ప్రిపేర్ అయ్యి ఉంటే ఈ రోజు నేను ఎక్కడ కూర్చోబెట్టకపోయేదా. చిన్నప్పటి నేను కొంచెం డిఫరెంట్ అనమాట నిజంగా. అంటే ఎట్లా అంటే మమ్మల్ని అందరూ ఆడపిల్లలు మీరు అనుకోగా ఉండాలి, అసలు బయటకు వెళ్ళొద్దు అని చాలా మా మామూలు కూడా మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచారు అన్నమాట. కానీ నా మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్ ఉండే. ఎట్లా అంటే నాది ఎట్లా ఉంటుండే అంటే నేను 3వ ఆమెని, 6 మంది ఆడపిల్లలే 3వ ఆమెని. అటు పెద్ద ఆమెను కాదు, ఇటు చిన్న ఆమెను కాదు. సో మా అక్క వాళ్ళు ఇంట్లో బాగా పనిచేస్తుండే, చెల్లెలు చిన్న ఉంటుండే, బయట బజార్లో ఏది అవసరం ఉన్నా నన్నే పంపిస్తుండే. ఎందుకంటే అటు పెద్ద ఆమెను కాదు ఇటు చిన్న ఆమెను కాదు కాబట్టి.
బయట పనులు బాగా అలవాటు, ఇంట్లో పనులు రావు, ఇప్పటి కూడా రావు సార్ కదా. సో అదే మైండ్ సెట్తో నాకు ఒక ఇన్సిడెంట్ ఏంటి అని అంటే 2011లో నేను టీచర్గా జాబ్ చేస్తుండే, ప్రైవేట్ స్కూల్ టీచర్గా. సమ్మర్లో క్యాన్వసింగ్ ఉంటుంది కదా, సో క్యాన్వసింగ్ ఎండలో బాగా తిరిగినాం, తిరిగితే ఫుల్ ఫీవర్ వచ్చింది. ఎంత జ్వరం వచ్చిందంటే అడుగు తీసి అడుగు వేయలేనంత ఫీవర్ వచ్చింది. అప్పుడు మా అమ్మ నన్ను హాస్పిటల్ తీసుకెళ్దామంటే, మామూలుగా అయితే ఏదైనా ఉంటే మా మామలు మాకు హెల్ప్ చేస్తుండే. ఆ రోజు మా ఇద్దరు మామలు ఇంటి దగ్గర లేకుండే, నన్ను మా ఇంటి నుండి హాస్పిటల్కి బాగానే 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోజు మా అమ్మ ఎంత ఏడ్చినది నన్ను చూసి అన్నది, చిన్నపిల్లవైతే ఎత్తుకోనన్నీ ఎత్తుకుంటామ్మా, అటు చిన్న అమ్మాయి కాదు ఇక్కడ పెద్ద అమ్మాయి అయినా కూడా నడవలేకపోతున్నావు అనేసి నాకు నిజంగా ఇట్లా ఒక దగ్గర కూర్చుంటూ లేసుకుంటూ మొత్తానికి అయితే హాస్పిటల్ వరకు వచ్చినాము. నాకు ఆ ఇన్సిడెంట్ ఎంత మైండ్లో ఉండిపోయిందంటే, నాకు కూడా నిజంగా బ్రదర్స్ ఉంటే ఎవరో ఒకరు హెల్ప్ చేసేవాళ్ళు కదా, ఇట్లా నా ఒక్కమే కాదు మాకు ఎవరికి హెల్త్ బాగాలేకున్నా ఏ అవసరం ఉన్నా చాలా ప్రాబ్లం అయ్యేది అనమాట. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఆ రోజు నేను ఆడపిల్లనైనా సరే నేను ఒక 2-వీలర్ పెంచుకోవాలి, నేర్చుకోవాలి, మా ఇంట్లో నేను సపోర్ట్ ఉండాలి, ఒక మగ పిల్లగాని లేక అందరికి సపోర్ట్ ఉండాలనుకున్నా. అనుకున్నప్పుడు నేను జాబ్ చేస్తుంటే నా దగ్గర ఒక 27,000 ఉండే నేను జమ చేసుకున్న పైసలు, మిగతాయి మా డాడీకి హెల్ప్ అడిగి మొత్తానికి ఇద్దరం కలిసి స్కూటీ తీసుకున్నాం. మా డాడీ కూడా హెల్ప్ చేసిరు. ఆ స్కూటీ తీసుకున్నా మా అమ్మ ఏమన్నది అంటే, ఈ 63,000 ఉండే యాక్టివా, ఈ 63,000 రెండు కులాల బంగారం వచ్చేది కానీ నీ పెళ్ళికి, ఆ స్కూటీకి ఎందుకు తలగా పెట్టినావు పైసలు అన్నాను తిట్టింది. నాకు డ్రైవింగ్ రాదు, ఏమి రాదు, కానీ డ్రీము నేను స్కూటీ నేర్చుకోవాలి, మా ఇంట్లో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా నేను హెల్ప్ చేయాలని ఒక డ్రీమ్. డ్రైవింగ్ రాదు, ఏం రాదు, కొత్త స్కూటీ అయితే నేర్చుకున్నా, మొత్తానికి మా మామల హెల్ప్ తోటి డ్రైవింగ్ అయితే నేర్చుకున్నా. ఆ స్కూటీని ఎన్ని సార్లు వాడేసిందో ఎన్ని వేసిందో కానీ మొత్తానికి అయితే డ్రైవింగ్ నేర్చుకున్నా. అంటే నేను ఏమంటున్నా అంటే, మనకు ఎందుకు చేయాలి అనేది క్లియర్గా ఉంటే ఎలా చేయాలి అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆ రోజు నాకు హెల్త్ సహకరించాక హాస్పిటల్ వెళ్ళడానికి నాకు చాలా ఇబ్బంది అయింది. అట్లా మా ఇంట్లో మేమందరం అట్లాంటి ప్రాబ్లమ్ చాలా ఫేస్ చేస్తుండే, వీటన్నిటికీ నేను సపోర్టివ్గా ఉండాలని ఒక డ్రీమ్ ఉండే. దానికోసం నాకు డ్రైవింగ్ రాకుండా కూడా నేను స్కూటీ నేర్చుకున్నాను, స్కూటీ కొత్త స్కూటీ తెచ్చుకొని దాన్నే కింద పడేస్తూ లేపుతూ పడేస్తూ లేపుతూ మొత్తాన్ని నేర్చుకున్నాను. నాకు ఎవరు నేర్పిస్తారో తెలీదు, అయినప్పుడు కూడా నేను నేర్చుకున్నా, మా మామూలైన బతిలన్నే వాళ్ళు నేర్పించారు, మొత్తానికి నేర్చుకున్నా. ఈ విషయం నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, వెస్టర్న్ చూస్ చేసుకున్నప్పుడు కూడా అందరూ ఎట్లా చేయాలి, ఎవరు వీళ్ళు ఎలా చేయాలి అంటూ ఉంటారు. మీ దగ్గర డ్రీమ్ కనుక ఎందుకు వెస్టేజ్ ఎందుకు చేయాలో మీకు తెలుసుంటే ఎలా చేయాలో ఆటోమేటిక్ తెలుస్తుంది మీకు. ఫస్ట్ వై, ఎందుకు వెస్టేజ్ చేసినాం అనేది ఒకసారి మీరు క్లియర్గా మీరు మీ మనసుతో మీరు మాట్లాడుకోండి, ఎందుకు వెస్టేజ్ చేయాలి, ఇట్లా వెస్టేజ్ చేయకుండా ఏం కోల్పోవాల్సి వస్తుంది మనం అనేసి ఎందుకు చేయాలని మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా ఎలా చేయాలి అనేది దానింతటి అదే వస్తుంది. నిజంగా ఈ బిజినెస్ ముందు మాకు ఎటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ నాలెడ్జ్ లేదండి, ఇట్లాంటివి ఉంటాయని కూడా తెలీదు. కంప్లీట్ 0% జీరో మైండ్ సెట్ తోటి వచ్చినాం. నాకు నిజంగా ఏమీ తెలీదు, ఏం తెలియని పర్సన్స్ని కూడా ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చినట్టే నేను నిజంగా చెప్తున్నా. ఆ క్రెడిట్ మొత్తం కూడా మా అప్లైన్స్, మా లైఫ్ లైన్స్, మా దేవుళ్ళతో సమానం, శ్రీనివాస మేడం అండ్ పురుషోత్తం దాస్ సార్, నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక వర్షం చుక్క ఆల్చిప్పల పడుతుంది ముఖ్యంగా మారుతుంది కదా. ఈరోజు తేజశ్రీ రాజు అనే పర్సన్స్ పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణమ చేతిలో పడ్డారు కాబట్టి ఇంకా తొందరగా, ఇంకొక సార్ వాళ్ళే చెప్పారు ఇంకా తొందరగా ఎవరు డీసీడీ కానీ సార్ ఆర్గనైజేషన్లు అనేసి నాకు కూడా తెలీదు. సో వాళ్ళ చేతిలో పడ్డాం కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ అయినాం. నిజంగా సార్ ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు, మాటలు కూడా రావట్లేవు. ఫ్యామిలీ మెంబర్స్ చాలామందికి చెప్పినా అండి ఈరోజు ఇక్కడ రికగ్నిషన్ ఉందని. చాలామంది అంటే వాళ్ళ పనుల్లో బిజీ ఉండి రాలేకపోయారు. నేను నా టీంలో ఎవరికి చెప్పలేదు రమ్మని, కానీ మీరు అందరూ వచ్చారు. నిజంగా చాలా థ్యాంక్స్ మీ అందరికి కూడా.
ఈ సన్మానం జరిగిన ప్రతిదీ నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ అట్ ది సేమ్ టైం అంతే బరువుగా కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు నా మీద పడ్డ ప్రతి పువ్వుకు నేను సమాధానం చెప్పుకోవాలి. నా మీద ఎవరైతే చల్లారో వాళ్ళందరినీ నేను సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా రియల్ లీడర్స్ మమ్మల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో నేను చెప్తున్నాను కదా, మీ అందరిని ఈ స్టేజ్ మీద తీసుకొచ్చే వరకు మేము మొదలు పెట్టాము. మాకు ఇదే మాట చెప్పారు, మీరు మమ్మల్ని వదిలిపెట్టిన మేము మిమ్మల్ని వదిలిపెట్టాం అనేసి మమ్మల్ని ఈ లెవెల్కి తీసుకొచ్చే వరకు అసలు వదిలిపెట్టమన్నారు. అది ఈరోజు చేసి చూపించారు. వాళ్ళ అడుగుజాడల్లో మేము కూడా నడుస్తాము. మిమ్మల్ని నిద్రపోని అని నేను కూడా నిద్రపోను. ఖచ్చితంగా మిమ్మల్ని ఈ లెవెల్ తీసుకొచ్చాడు. రాజ్ సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే ఫస్ట్ బిజినెస్ చూస్ చేసుకుంది నేనే. స్టార్టింగ్ సార్ వ్యతిరేకించినప్పటికి కూడా తర్వాత దాస్ సార్ కౌన్సిలింగ్ ద్వారా సార్ మారిరు. మారిన తర్వాత నాకు నేను స్టార్ డైరెక్టర్ లెవెల్ 4 మంత్స్లో అచీవ్ అయినా. స్టార్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ అయిన తర్వాత టీంలో కొన్ని చిడపురుగులు ఉంటాయండి. ఓ చిడపురుగు అట్లనే టీం అందరినీ ఖరాబ్ చేసింది. ఏమని అంటే, మనం పని చేస్తేనే ఆమెకు పైసలు వస్తున్నాయి, మనం పని చేస్తే ఆమెకు కారు వస్తుంది అనేసి అప్పుడు టీం అంతా చాలా కొలాప్స్ అయింది. కంప్లీట్ పడిపోయింది టీం. ఎట్లాంటిది జాగ్రత్తగా పేటమెరలుగా కట్టుకున్న టీం అంతా ఒకేసారి పడిపోయింది. ఆ టైంలో కూడా నిజంగా సార్ మీరు ఇచ్చిన సపోర్ట్, మీరు ఇచ్చిన కాన్ఫిడెంట్, ఎలా ముందుకెళ్ళాలని మీరు మమ్మల్ని నిజంగా ఇక్కడ ఒక సాగర్ రోడ్కి ఒక సెల్లార్లో మిర్చీలు అమ్ముతారండి, మిర్చీలు ఛాయ్. ఓ రోజు మాకు మిర్చీలు తినిపించిండు, ఛాయ్ తాపిచ్చారు, 2 గంటలు కూసబెట్టి సార్ బ్రెయిన్ వాష్ చేసారు. మొత్తానికి సార్ కూడా డిసైడ్ అయ్యి తను ఎంతో కష్టపడి 20 సంవత్సరాలు కష్టపడి చదువుకొని సంపాదించిన గవర్నమెంట్ జాబ్ కూడా నా కోసం, నా బిజినెస్ కోసం ఈరోజు పక్కన పెట్టి నాకు ఫుల్ టైం సపోర్ట్ చేస్తున్నారు. రాష్ట్రానికి నిజం చెప్తున్నా, ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నేను అప్లైన్ తర్వాత అంత థ్యాంక్స్ చెప్పాలంటే ఖచ్చితంగా నా హస్బెండ్కి. ఎంత కష్టపడతారంటే నిజంగా డిఎల్ఈఎస్ మీ అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు అసలు ఒక గంట కూడా నిద్ర వేయడం లేదో తెలీదు. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసిరు. ఈ సక్సెస్లో ఖచ్చితంగా మా ఇద్దరికి భాగం ఇవ్వాల్సి వస్తే 90% క్రెడిట్ నేను రాజ్ సార్కి ఇస్తాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఏంటి అని అంటే, యాక్టివ్ ఇన్కమ్కి, ప్యాసివ్ ఇన్కమ్కి అండ్ వెస్టేజ్కి బయట జాబ్లకు ఉన్న తేడాకి చెప్పి క్లోజ్ చేస్తా. సార్ 13 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిరండి. చేసిన తర్వాత ఒక 1.5 ఇయర్ ముందు సార్కి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. మీలో చాలామందికి తెలిసి ఆ విషయం. యాక్సిడెంట్ అయిన తర్వాత సార్ని పరామర్శించడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 2-3 తప్పితే, సార్తో క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ 2-3 తప్పితే ఏ ఒక్కరు కూడా రాలే కానీ ఒక 10 డేస్ అయిన తర్వాత జాబ్కి వస్తున్న వాళ్ళు మాత్రం ఫోన్ చేసిరు వాళ్ళ సీఎం. చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది సార్కి, కంప్లీట్ కార్ కిందకి వెళ్ళిపోయారనమాట. నిజంగా ఇంతమంది జీవితాలని మార్చేది మాలో ఉంది కాబట్టి ఆ రోజు దేవుడు రాష్ట్రాన్ని కాపాడింది. సీరియస్ చెప్తున్నాను. నాకు నిజంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మీ అందరి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, మీ అందరి ఆశీస్సులు మా మీద ఉన్నాయి కాబట్టి ఈరోజు రాష్ట్రం మన ముందు ఉన్నారు. ఆ యాక్సిడెంట్ తర్వాతనే చాలా అంటే చాలా రియలైజ్ అయినాం మేము. ఎందుకంటే దాస్ సార్ ఏం చెప్పారు ఆ టైంలో అంటే, బ్రదర్ మీరు రెస్ట్ తీసుకోండి, టీంలో ఎవరో రేయర్ థింగ్స్ అయిపోయి నాకు చెప్పండి, వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేస్తాను, వాళ్ళని ఫాలోఅప్ చేస్తాను, నేను చూసుకుంటా టీంని, మీరు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి అని సార్ చెప్పారు. డిపార్ట్మెంట్లో మాత్రం యాక్సిడెంట్ అంటే 10 రోజుల నుండి డ్యూటీకి వస్తున్నావు అని సార్ని ఫోర్స్ చేసారు. అట్లా ఉంటుందండి. ఆ నెల సార్ సిక్ చేసింది కదా, సిక్లో ఉన్నారు కదా, ఆ లీవ్ లెటరు వాళ్ళ పై ఆఫీస్కి పంపించకపోవడం వల్ల సార్కి ఆ నెల జీతం రాలేదు.
కానీ వెజిటేరియన్లో మా ఇన్కమ్ మాత్రం 11,000 పెరిగేసి వచ్చింది అనేది. ఎందుకంటే కింద డౌన్లైన్స్ ఉన్నారు, వాళ్ళని ఫాలోఅప్ చేసేందుకు పైన మా అప్లైన్ ఉన్నారు. మేము రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు కూడా ఆ మంత్ మాకు 11,000 చెక్ పెరిగింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జాబ్ అండ్ వెజిటేరియన్. డెసిషన్ రైట్ డెసిషన్ తీసుకోండి. యాక్సిడెంట్ తర్వాత ఇద్దరు రియలైజ్ సార్ చాలా రియలైజ్ అయ్యారు. వెస్టర్న్లో చూడండి ఎంతమంది లీడర్స్ తెలుసా మా ఇంటికి పరామర్శించడానికి వచ్చిర్రు అని అంటే, అసలు దాస్ సార్ ఒకనొక క్షణంలో గ్రూప్లో వాయిస్ మెసేజ్ చేసిరు, రియల్ లీడర్స్ ఎవ్వరు రాకండి, ఇంతమంది రావడం వల్ల సార్కి రెస్ట్ దొరకట్లేదు అనేసి వాయిస్ మెసేజ్ వేయాల్సి వచ్చింది అన్ని గ్రూప్లలో. అంతమంది వచ్చిందండి, అనిపించింది 13 సంవత్సరాలు పనిచేసిన జాబ్లో ఎట్లా ఉంది, ఒక 1.5 ఇయర్ చేసిన బిజినెస్లో ఎట్లా ఉంది అనేసి అప్పుడు రియలైజ్ అయ్యి సారు జాబ్కి లీవ్ పెట్టడం జరిగింది. సార్ జాబ్కి లీవ్ పెట్టిన లీవ్ పెట్టకముందు మా ఇంట్లో 89,000 ఉండే. సార్ జాబ్ లీవ్ పెట్టి ఎగ్జాక్ట్లీ ఒక 1.5 ఇయర్ అయింది. ఇప్పుడు మా ఇంట్లో 5 లక్షకి వచ్చింది. అదే జాబ్లో ఉంటే ఖచ్చితంగా సార్కి ఒక 1,015 మాత్రం మిగిలేది. 1,015 శాలరీ ఇంక్రీజ్ అయ్యేది అంతే కదా, జాబ్లో అంతకంటే ఎక్కువైతే పెరగదు కదా, మహా అంటే 2,000. బట్ ఈరోజు 5 లక్షలు సంపాదిస్తున్నాం. మీ అందరికీ ఉందండి అవకాశం డియర్ లీడర్స్. ఒక్కడే అప్లైని నమ్మండి, సిస్టమ్ని నమ్మండి. ఎందుకు చేయాలో మీ దగ్గర క్లారిటీ ఉంటే ఎలా చేయాలో అనేది ఆటోమేటిక్ తెలుస్తుంది. మనకి జాయిన్ అయిన కొత్తలో చాలా ప్రాబ్లమ్స్ ఎదురైతే అసలు నాతో అవుతుందా కాదా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి మేము కూడా ఆ స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళమే. బట్ సిస్టమ్ని నమ్మినాం, అప్లైని నమ్మినాం కాబట్టి ఎన్నో స్ట్రగుల్స్ నా టీం కంప్లీట్ కూలిపోయినప్పుడు కూడా నేను మళ్ళీ నిర్మించుకోగలిగిన ఒరిజినల్ లీడర్స్ తోటి, డూప్లికేట్ లీడర్స్ కాదు ఒరిజినల్ లీడర్స్తో నేను మళ్ళీ టీం నిర్మించుకోగలిగిన. థ్యాంక్ యూ అండి అందరికి కూడా. మేము పిలవకపోయినప్పటికి కూడా మమ్మల్ని మిస్ చేయడానికి ఇంతమంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకరికి నేను థ్యాంక్స్ చెప్పుకొని ముగిస్తాను. ఏంటి అని అంటే మై పేరెంట్స్, నిజంగా మా అమ్మ మా డాడీ ఎంతమందికి ఇన్స్పిరేషన్ అంటే ఆలోచించండి. ఒక 6 మంది ఆడపిల్లలు అంటే ఎంత బరువుగా ఫీల్ అవుతారు అవునా. అయినప్పుడు కూడా మా డాడీ ఏ రోజు మమ్మల్ని బయటికి పనికి పంపించలేదు, అందరినీ మంచి చదివించిండు, అందరినీ బీఈడి చెప్పి అట్లీస్ట్ బీఈడి పీజీ వరకు చేయించిండు. ప్రజెంట్ అయితే అందరు వెల్ సెటిల్డ్గా ఉన్నారు. సో ఈరోజు మా అమ్మ ఉంటే చాలా బాగుంటుండే, కానీ మా చెల్లెకి చిన్న పాప ఉందన్నమాట. సో తను నిజామాబాద్లో జాబ్ చేస్తుంది, పాపను చూసుకోవడానికి ఎవ్వరు లేరు కాబట్టి అమ్మ అక్కడికి వెళ్ళింది. ఈరోజు అమ్మ డాడ్ ఇద్దరిని స్టేట్ పని చూస్తే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుండే. కానీ ఖచ్చితంగా ఎప్పటి మదని తీసుకొస్తాం, మా అమ్మ మా డాడీని ఇద్దరిని తీసుకొస్తాం. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థమవుతలేదు నిజంగా. థ్యాంక్ యూ డాడీ. మా బిడ్డగారు మా అల్లు గారు చిన్న చిన్న పాపలను వదిలేసి మా దగ్గర ఎక్కడ నైట్ ఎక్కడ తిరిగి ఎక్కడ పొందుతుంది అక్కడే ఉండేవారు. నేను మాత్రం ఆ బిడ్డలను మా దగ్గర ఉంచుకొని మీ మమ్మీ వస్తుంది, మీ డాడీ వస్తారు, మీరు ఏం వస్తామని మా దగ్గరే ఉంచుకొని మేమే చూసుకునేవారు. చిన్నల విషయంలో మా మమ్మీ మా డాడీతో పాటు నిజంగా మా చెల్లెళ్ళకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా చెల్లె స్వర్ణ ప్రియాంక కూడా, మా స్వర్ణని అయితే చాలా చూసుకుంటుంది. వాళ్ళ పిల్లల్ని చూసుకోవటే మేము ఈరోజు బిజినెస్ ఫిల్ చేయగలిగినాం నిజంగా. డాడీ ఇప్పటికైనా చెప్పు అక్కలకి చెల్లెళ్ళకి వాళ్ళు ఏ జాబ్ చేస్తుంటే ఇంత రికగ్నిషన్. చూడండి నాకు ఏది తెలీదు, ఈ ర్యాలీ తీసేది, ఆ డ్యాన్సులు చేసేది ఏ తెలీదు, అంతా టీం వాళ్ళే వాళ్ళు మా అప్లైన్ హెల్త్ అంతా కలిసి ప్లాన్ చేశారు. ఇప్పటికంటే మీరు చెప్పండి, కలెక్ట్ చేయాలని చెప్పండి బిజినెస్ చేయమని. ఏ జాబ్ చేస్తే ఇంతమంది అనుమానం సంపాదించుకుంటారు, ఇంతమంది పేమెంట్ సంపాదించుకుంటారు,
పక్కన పెట్టండి, ఇంతమంది అప్లైస్ ఎక్కడెక్కడికి వచ్చారు మా కోసం, నల్గొండ, మహబూబ్ నగర్, చార్మినార్, ఎక్కడెక్కడికి వచ్చారండి? నిజంగా ఇదే పంచాయతీ చుట్టాలకు చెప్పుకొస్తారా? ఇంత తొందరగా, మనందరికీ తెలిసిన మధ్యాహ్నమే కదా, ఇంత తొందరగా చుట్టాలకు ఏదైనా ఫంక్షన్ చెప్పుకొస్తారా? వస్తారా? కానీ బెస్ట్ ఫ్రెండ్ టీమ్ మెంబర్స్ వస్తారు. నిజంగా చాలా ప్రతి రోజు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా ఈ లెవెల్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు కూడా ఈ అవకాశం ఉంది. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది రాజు సార్. My name is Shikha. I am studying second class. ఎవరికి తీసుడు కావాలనుంది? ఈ పక్క ఎవరు పట్టుకుంటారు? Yes. Good morning. Good morning. Are you excited? Yes. Chala chala happy gundi. So leaders. So first of all, ఏంటి అని అంటే ఈ హాల్కు నాకు మాకు ఒక అభినవ సంబంధం ఉంది. ఇక్కడే ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఒక మీటింగ్ కండక్ట్ చేసినాం. ఆ మీటింగ్లో హాల్ని అయితే నింపినాం. నెక్స్ట్ మీటింగ్కు ఈ హాల్ నింపలేకపోయినా. నెక్స్ట్ మీటింగ్ మేడం ఇందాక చెప్పింది కదా, హాల్ని అయితే మేము బాగా కష్టపడి నింపేసిన హాల్ను. నెక్స్ట్ మీటింగ్కు ఎవరు రమ్మన్నా కూడా మీటింగ్ రాలేరు. ఆ రోజు ఇక్కడ ఒకటే శపథం చేసుకొని వెళ్ళినాం. డియూసిడ్ అయిన తర్వాతని వాళ్ళకి అడుగు పెట్టినాం. మళ్ళీ ఆలోచన చేయండి, డియూసిడ్ అయిన తర్వాతనే ఈ హాల్కి అడుగు పెట్టినాం. సో చాలా ఫైర్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయలేదు. 10,000 ఇన్కమ్ వస్తే చాలు అని చెప్పేసి అప్పటికి అప్పులతో ఉండే వ్యవస్థ, అప్పులతో ఉండే. సో ఆ రోజు 2021 February 2 అందరు అనుకుంటారు ఆ రోజు డిసిషన్ తీసుకోవడం వల్లనే రాజసార్ లైఫ్ మారిందని చెప్పేసి. కాదు కాదు, 2018 నా జీవితం మారింది. 2018 నా జీవితం మారింది ఎందుకో తెలుసా? 2018 దాస్ సార్తో పరిచయం ఏర్పడింది. 2018 దాస్ సార్తో పరిచయం ఏర్పడడం వల్ల ఆ రోజు నాకైతే అర్థం కాలేదు ఈ పర్సన్ మనకి జీవితంలో ఏమి ఉపయోగపడతాడని చెప్పేసి. ఏవో చెప్తున్నారు, ఏవో ప్లాన్లు చెప్తున్నారు, ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు, ఇక్కడికి జాబ్ అయితే వచ్చింది, ఇలాంటి మాటలతో ఇలాంటి ప్లాన్స్తో మనకు పని లేదు అనుకున్నాం. సో కానీ ఈరోజు అర్థమైంది, ఆ రోజు కనుక పురుషోత్తమ దాసరైన వ్యక్తి నా లైఫ్లోకి రాకుంటే ఈరోజు రోడ్డు మీద ఇంకో అర్ధగంటలు వస్తా బుజ్జి అని చెప్పి మా భార్య ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంటికి ఇంకో అర్ధగంటలు వస్తా సో అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ ఈరోజు చూడండి, ఇక్కడ హాల్ అటెండ్ అయిన ప్రతి లీడర్ డిసిషన్ తీసుకోండి, ప్రతి లీడర్ డిసిషన్ తీసుకోండి. డియూసిడి రికగ్నైజ్ చేస్తే ఇట్లా కూడా చేస్తారా అని చెప్పేసి నా అప్లైన్, నా గ్రేట్ అప్లైన్, నా డైనమిక్ డౌన్ లైన్స్ ప్రూవ్ చేసేది. నిజంగా ఈ రికగ్నైజేషన్ చేసిన తర్వాత, ఈ రికగ్నైజేషన్ చేసిన తర్వాత, మేము ఈ రికగ్నైజేషన్ తీసుకున్న తర్వాత మాకు ఒక ప్రతి మా పైన పడిన ప్రతి పువ్వు కూడా ముళ్ళుగా గుచ్చుకుంటుంది. నువ్వు కాదు, నువ్వు కాదు, నీలాంటి వెనకాల ఉన్న లీడర్స్ను నీకంటే ముందు నిలబెట్టాలని చెప్పారు. అర్థమవుతుందా? అంటే బాధ్యత మరింత పెరిగింది, బాధ్యత మరింత పెరిగింది. ఈ స్టేజ్కి రాకముందు, ఈ రికగ్నైజేషన్ రాకముందు, సో డిఈసీడీ అయిపోయినాం, ఇంకా ఫైనల్ స్టేజ్ ఇది. ఇక్కడ నుంచి రిలాక్స్ తీసుకోవచ్చు, ఎట్లా వీలైతే నిమ్మలంగా బిజినెస్ బిల్డ్ చేసుకుందామని నైట్ ఆలోచన చేసినాం. కానీ ఎప్పుడైతే ఇంటి నుంచి కార్లు దాదాపు ఒక 40-50 కార్లు వచ్చినాయి,
నిజంగా ఆ కార్ లో ఉన్న ప్రతి లీడర్ ఎక్సైట్మెంట్ కానీ, మా లీడర్ డాన్స్ లను కానీ, మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటే ఇక్కడ సిస్టర్స్ కానీ, వాళ్ళ వాళ్ళ లోపల ఉన్న ఫైర్ ని ఈరోజు బయట పెట్టారు. నేను చాలా మీటింగ్ లో చెప్పినాను, సో బాధలు వచ్చినా, ఎవరైనా అవమానించినా, ఎవరైనా ఏమన్నా కూడా కడుపులో దాచిపెట్టుకోండి అని చెప్పిన, కడుపులో దాచిపెట్టుకోండి. అది ఎప్పుడు బయటపడాలి అనంటే అగ్నిపర్వతం బద్దలై లావా రూపంలో బయటపడాలి. ఎప్పుడు అంటే డీయూసీడి అయినప్పుడు, డీయూసీడి అయినప్పుడు. సో అది మేము డిసిజన్ తీసుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, నేను సాధించింది, సాధించాల్సింది ఇంకా చాలా ఉంది, సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకా ఈ ఇయర్ ఎండింగ్ వరకు అలా నేను ప్రామిస్ చేస్తున్నాను మా అప్లైన్ పురుషోత్తమ దాస్ గారికి, పూర్ణిమ మేడంకు, ఖచ్చితంగా నా ఆర్గనైజేషన్లో ఇయర్ ఎండింగ్ వరకు అలా ఒక 10 నుంచి 15 మంది డీఈసీని నిలబెడతాం. ఖచ్చితంగా చెప్తున్నా, బాలకృష్ణ సినిమాల్లో తొడగొట్టి చెప్పినాక నేను రియల్గా చెప్పిన తొడగొట్టి, ఎవరికి తెలుసా, మమ్మల్ని అవమానించిన చాలా మందికి చెప్పిన నేను. ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతా ఈ ప్లాట్ఫామ్లో. ఎక్కడ స్టార్ డైరెక్టర్ అయిన పిన్నో బ్రాంజ్ డైరెక్టర్ కూడా మెయింటైన్ చేయలేకపోయిన ఒక సిచ్యువేషన్. ఎందుకు అన్నానంటే, కల్మషం ఉన్న కల్మషంతో నిండుకున్న మనసులతో బిజినెస్ బిల్డ్ చేసాం. కుళ్ళు కుతంత్రాలు ఉన్న లీడర్స్ మా దగ్గర ఉండే. సో కానీ అప్పుడు మమ్మల్ని అంటే వీళ్ళు మా వల్లనే సాధిస్తున్నారు, వీళ్ళకి మా వల్లనే కారు వస్తుంది, వీళ్ళకి మా వల్లనే డబ్బులు వస్తున్నాయి, వీళ్ళ లైఫ్ మా వల్లనే మారుతుంది అని చెప్పేసి వెనకాల నుంచి గోతులు తోగారు చాలా మంది లీడర్స్. ఇప్పుడు ఇక్కడ లేరు వాళ్ళు. సో కానీ ఆలోచించండి, ఏ రోజైతే నేను కష్టానికి బానిస అయినో, ఏ రోజైతే నేను ప్రతిఫలం కోసం ఆలోచించకుండా కష్టానికి బానిస అయినో, మీలాంటి కల్మషం లేని లీడర్స్ నా దగ్గరకు వచ్చారు. మీలాంటి డ్రీమ్ ఉన్న, ఎమోషనల్ డ్రీమ్ ఉన్న లీడర్స్ నాతో కనెక్ట్ అయ్యారు. ఎమోషనల్ డ్రీమ్ ఈరోజు నిజంగా చెప్తున్నాను, డియూసిడి పోస్టర్ కూడా రాలేదు సార్లు. ఒక గ్రూప్లో ఒక వాయిస్ రికార్డు పెట్టడంగానే దాదాపు ఒక 20 మంది లీడర్స్ మా ఇంటి ముందర వాలిపోయారు. 20 మంది లీడర్స్ మా ఇంటి ముందర వాలిపోయారు నాన్ స్టాప్. నేను ఈ అరేంజ్మెంట్ చేయమనలేదు, నాకు అసలు ఈ అరేంజ్మెంట్ చేస్తున్నట్టు కూడా మాకు ఐడియా లేదు. సో ఒక్కొక్కరు సార్ ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అట్లా చేస్తాం అన్నంటే, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఈరోజు మమ్మల్ని మీరు ఆపొద్దు అనంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పండి. మీరు ఏం చేసుకోవాలన్నా కూడా మన మెంటర్ దాస్ గారిని అడిగి చేసుకోండి అని చెప్పిన. నేనైతే చాలా మీటింగ్లలో ఎప్పుడు చూసినా కూడా కష్టాల గురించి అయితే చెప్పాను, అవునా కాదా? కష్టాల గురించి అయితే చెప్పను. ఎందుకు అనంటే జీవితంలో కష్టాలు నాతో స్నేహం చేసినాయి, నాతో బతికినాయి, నాతో జీవించినాయి. ఎప్పుడు సార్ దాస్ గారు వెస్టేజ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చిందో ఆ రోజు నుంచి నేను వెస్టేజ్ లో పడే కష్టాలు చాలా తక్కువ అనిపించింది, చాలా తక్కువ, చాలా తక్కువ. నిజంగా చెప్తున్నాను. ఎందుకు అన్నానంటే, ఎవరన్నా ఏ నీతో కాదురాబా ఇది అన్నంటే మనకి దెబ్బ తాకిందా, తాకిందా మీకు ఎప్పుడన్నా? ఆలోచించండి, ఏ నీతో కాదురాబా ఈ పని నువ్వు సక్సెస్ కాలేవు, ఈ సబ్బులు షాంపూలు పట్టుకొని తిరుగుతున్నావు అని అంటే ఎవరికన్నా గాయం అయిందా నాకు చెప్పండి, అయ్యిందా? కాలేదు. మరి మీరు దాని గురించి ఎందుకు ఆలోచించాలి? నీ లక్ష్యం గురించి ఆలోచించు, నీ లక్ష్యం గురించి ఆలోచించు, ఇలాంటి డిఎస్డి రికగ్నైజేషన్ గురించి ఆలోచించు. గూస్ బాంబ్స్ రావాలి, ఫైర్ ఉండాలి, అర్థమైందా? ఎమోషనల్ డ్రీమ్ క్యారీ చేయాలి బిజినెస్ లో, రైట్ బ్రదర్స్? తెలుసు కదా 1600 సార్లు ఓడిపోయారు, 1600 సార్లు ఓడిపోయారు రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుక్కునే ప్రాసెస్ లో. ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ సైంటిస్టులు అంతా చెప్పారు ఏమని అనంటే, ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. పక్షి మాత్రమే భూమి నుంచి ఎగరగలదు, యంత్రం ఎగరలేదు అని చెప్పేసి. మీరు తయారు చేయాలనే ప్రాసెస్ ను మానుకోండి ఇప్పటి వరకు అన్నా అనంటే, వాళ్ళు ప్రతి మాటకు కూడా సమాధానం ఏంటి అనంటే స్మైల్. ఆ రైట్ సోదరులు ఏం చెప్పారు అనంటే, వాళ్ళు వీళ్ళని చూసి నవ్వడం కాదు, వీళ్ళు వాళ్ళని చూసి నవ్వుతున్నారంట. ఎందుకు అనంటే, ఏదో పోషాన ఈ సైకిల్ నుంచి వచ్చిన విడి భాగాల నుంచి మేము విమానాన్ని ఎగరవేస్తామని నమ్మకం అని లోపల, నమ్మకం అని లోపల ఉండే. 1600 సార్లు ఫెయిల్ అయితే 1601 సారి ఆ సైకిల్ పార్ట్స్ తో తయారు చేసి బైక్ ఎగిరేసారు.
మరి ప్రపంచంలో ఉన్న మేధావులంతా సైంటిస్ట్ చెప్పింది ఫెయిల్యూర్ కాదా? ఎస్ 100%. ఈ దగ్గర మీ దగ్గర కూడా ఉంది, జాబ్ ఉన్న వాళ్ళు మీ అన్నదమ్ములు ఉండొచ్చు, సో మంచి డబ్బులు ఉన్న వాళ్ళు మీ రిలేషన్ ఉండొచ్చు, మంచి ఆమ్దాని మంచి ఆస్తులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ రేపటి రోజు మనం ఈ భూమి మీద లేని సిచ్యువేషన్లో ఏ రిలేషన్ కాదు, ఏ ఆస్తులు కావు, ఏవి కావు. కానీ నాకు ఒక్కటే ఒకటి బాగా అనిపించింది, 3 జనరేషన్ ఇన్కమ్ ప్లాట్ఫామ్ వెస్టేజ్లో ఉంది. ఎక్కడ డిసిషన్ తీసుకున్నా నేను అంటే ఎన్ని చెప్పినా వినలేనని, ఎన్ని చెప్పినా వినలే. కమిషనర్ ఆఫీస్లో నేను కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుంటే మా సోదరులు ఎంతోమంది కానిస్టేబుల్ బందోబస్తులోకి వెళ్ళాలని అడావిడిలో కొన్ని రోజులు నైట్ డ్యూటీలో వెళ్ళి రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మేము చాలాసార్లు మాట్లాడుకుంటే దాసారి మేము కూడా అవే విషయాలు మాట్లాడతాం ఎక్కువ. రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఆ వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం భార్య కానీ పిల్లలు కానీ ఒకలాగా బతికిన వాళ్ళు, ఆ వ్యక్తి భూమి మీద లేని సిచ్యువేషన్లో కాళ్ళకు చెప్పులు అరిగేటట్టు ఆ పిల్లలకు చిరిగిపోయిన బట్టలు వేసుకొని మా ఆఫీస్లో చుట్టూ బెనిఫిట్స్ కోసం తిరిగేవాళ్ళు. నేను అనుకున్నా ఒకరోజు చూస్తా నాకు బాధ అనిపించింది. మనకేమో రేపైనా ఏమైనా కూడా ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం ఉండొద్దు. ఆ కుటుంబాన్ని ఒక వ్యవస్థ ఆదుకోవాలి. ఒక పర్సన్ కాదు, ఆ పర్సన్ ఆదుకున్నాడు అనుకో, నేను ఆదుకున్నా అని చెప్పేసి నీ పైన రేపు అజమాయి చెలాయించవలసి వస్తుంది. కానీ ఒక వ్యవస్థ ఆదుకోవాలి అని చెప్పేసి ఆ వ్యవస్థ సేమ్ టు సేమ్ వెస్టేజ్లో ఉంది అవకాశం అని చెప్పేసి తెలిసిన తర్వాత నేను ఏ కోశాన్ని ఆలోచించలేదు. యాక్సిడెంట్ అయింది, రక్తాలు గారుతున్నాయి. నేను చాలా మీటింగ్లో కూడా చెప్పినాను, బిఫోర్ షార్దార్ మీటింగ్ వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు షార్దార్ మీటింగ్లో ఉండే మామూలు మీటింగ్ ఎలాగుంటే స్టోర్కి 1 కిలోమీటర్ దూరంగా ఉన్నప్పుడు నేను పట్టి మార్చుకొని వెళ్తుండే, అంటే ఇంటికాడ ఒక పట్టి కట్టుకుంటే స్టోర్కు వెళ్ళేటప్పుడు రక్తం బయటికి వెళ్తుండే, ఆ రక్తం నా డౌన్ లైన్స్ కనబడద్దు అని చెప్పేసి, ఆ బ్లడ్ నాకు కనబడద్దు అని చెప్పేసి ఇంకో పట్టి కొత్త పట్టి కట్టుకొని సో స్టోర్లో మీటింగ్ చేస్తా ఉంది. మళ్ళీ ఆ స్టోర్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకో పట్టి మార్చుకొని నవపేట మీటింగ్కి వెళ్తుంది, అక్కడ నుంచి జడ్చర్ల మీటింగ్కి వెళ్తూ ఉంటుంది. నాకు ఆకలి లేదు, ఏమి లేకుండా. ఈరోజు పిన్ వచ్చిన తర్వాత కొంతమంది అనుకుంటారు ఏదేదో చెప్తారు అని అంటే 100% నిజంగా చెప్తున్నాను, చెప్పడం కాదు ఇది రియల్ ఫ్యాక్ట్. సో ఈరోజు సారే చెప్పిండు, మూడేళ్లలో నా ఆర్గనైజేషన్లో డిఈసిడి ఎవరు కాలేరు. ఒకవేళ అయ్యుండొచ్చు కానీ 5 లక్షల ఇన్కమ్తో ఎవరు కాలేరు అని చెప్పారు. 5 లక్షల ఇన్కమ్తో ఎవరు కాలేరు అని చెప్పారు. నేను నిజంగా చెప్తున్నాను, ఎన్నో పనులు చేసిన చిన్న ఉన్నప్పుడు డైరెక్ట్గా వెస్టేజ్లోకి రాలేదు, డైరెక్ట్గా పోలీస్ ఉద్యోగంలోకి రాలేదు. సో ఇదే షాద్నగర్ నేను మీటింగ్కి వెళ్తా కదా చీఫ్ గెస్ట్గా, అక్కడ బుగ్గారెడ్డి గార్డెన్కి ఆపోజిట్ ఇప్పటికి కూడా స్ట్రీట్ హౌస్ ఉంది, గుర్తుపెట్టుకో, చూడండి ఒకసారి. బుగ్గారెడ్డి కాంప్లెక్స్కి ఒక స్ట్రీట్ హౌస్ ఉంటుంది, ఆ స్ట్రీట్ హౌస్లో నేను ఎవ్రీ హాలిడేస్, ప్రతి సమ్మర్ హాలిడేస్లో నేను అందులో పనిచేస్తుంది. ఇప్పటికి కూడా ఉంది ఆ స్వీట్ హౌస్, ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో నేను అందులో పనిచేస్తుండే. అక్కడ నుంచి కాలేజ్కి వచ్చిన తర్వాత చే నెంబర్ అంబర్పేట ఉంటుంది, గోల్డెన్ బేకరీ అని ఉంటుంది ఆ కార్నర్లో, అందులో కూడా పనిచేస్తాను, చిప్పలు కడిగిన నేను, అర్థమైందా? కానీ ఈరోజు ప్రతి విషయం నుంచి కూడా నేను పాజిటివ్తోనే ఉన్నా. ఏదో ఒకరోజు నా జీవితం మారదా, మారే అవకాశం ఎవరా ఇవ్వకపోరా, ఏ వ్యక్తి రూపంలోనా ఈ అవకాశం రాదా, ప్రతి సిచ్యువేషన్లో నేను పాజిటివ్గా ఆలోచించాను. ఆ పని చేసినా నెగిటివ్గా ఆలోచించలే, పాజిటివ్గా ఆలోచించిన ఒక వ్యక్తి ఇప్పటికి కూడా నాకు కలిసినా కూడా ఈ వ్యక్తి నాకు జీవితంలో ఏ రోజు నన్ను ఉపయోగపడ్డానని ఆలోచిస్తాను, ఇతని ద్వారా ఏదో ఒక మంచి నా జీవితంలో జరుగుతుందని ఆలోచించిన. సో కాబట్టి లీడర్, ఇక్కడ నేను చెప్పే మాటలు ఏంటి అని అంటే, మీకు జరిగే ప్రతి సిచ్యువేషన్ కూడా పాజిటివ్ తీసుకొని ముందుకు వెళ్ళండి. 100% ఒక 3 ఇయర్స్ మీ బిజినెస్లో ఉండగలిగితే మీరు కూడా ఈ స్టేజ్లో డిఈసిడి స్టేజ్లో మీరు మాట్లాడరు గారు 100%. దాని వెనుకాల టోటల్ డైరెక్షన్స్, కథ, స్క్రీన్ ప్లే అన్నీ కూడా మేము కాదు, టోటల్ క్రెడిట్ గోస్ టు, ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను, క్రెడిట్ గోస్ టు
వన్ అండ్ ఓన్లీ పర్సన్, ఇంకెవ్వరు లేరు, వన్ అండ్ ఓన్లీ పర్సన్ దాసర్ అండ్ పూర్ణిమ మేడం. ఖచ్చితంగా చెప్తున్నాను, దీని వెనకాల ఉన్న నా పిల్లల్ని మీరు ఇంత తిరుగుతారు కదా, అర్ధమ్మ రాత్రి ఓవర్ అన్న మీద వండుకున్నాం, అర్ధమ్మ రాత్రి ఎక్కడ కూడా ఆలోచించలేము. ఒక నమ్మకం ఉండే మాకు, ఒక ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉండే, మా పిల్లలకు ఏం కాదు, మా పిల్లలకు తిండి తినిపించి మంచిగా స్నానం చేయించి బట్టలు వేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే, నాకు ఒక వెల్ విషర్ ఫ్యామిలీ ఉంది, మా అత్త మామ ఉన్నారు, మా మరదానులు ఉన్నారని చాలా గర్వంగా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. సో దాని గురించి అయితే నేను చాలా హ్యాపీగా ఉంటాను. నాకు ఆ విషయంలో రిలేషన్ పరంగా ఎలాంటి లోటు లేదు. ఆ పిల్లల్ని అయితే చాలా చాలా బాగా చూసుకునేవారు, వాళ్ళు అట్లా చూసుకున్నారు కాబట్టి మేము ఈరోజు ఇలా ఈ స్టేషన్ మీద మొండి మాట్లాడగలుగుతున్నాం. ఆలోచించండి, మాకు మా పాప ఎప్పుడు కూడా ఫోన్ చేసినా, నాన్న ఏ టైంకి వస్తామని అడుగుతుంది, ఎన్ని ప్లాన్లు అయితే అని అడుగుతుంది, ఎన్ని ప్లాన్లు అయినా అడుగుతుంది. ఆలోచించండి, ఏ టైంకి వస్తున్నారు మీరు అని ఎప్పుడు కాదు, ఇప్పుడు కూడా అడగలేదు. మేము తింటున్నాం పండుకుంటున్నాం, మీరు ఎప్పుడన్నా రండి. మేము ఒక్కొక్క రోజు అయితే 4-5 రోజులు మా పిల్లల్ని చూడని రోజులు కూడా ఉన్నాయి. 4-5 రోజులు చూడని రోజులు చాలా ఉన్నాయి. సో పాజిటివ్గా తీసుకోండి, ప్రతి ఒక్క లీడర్కి ఇక్కడ అవకాశం ఉంది, 100% గెలుస్తారు. గెలిసే పిచ్చే మేమున్నాం, నేను కానీ మీ అప్లయన్స్ కానీ పురుషోత్తమ దాసర్ అండ్ పూర్ణిమ మేడం, ఈ సభాముఖంగా నేను నిజంగా చెప్తున్నాను, మీరు కనుక లేకపోతే రాజు అనే వ్యక్తి జీరో, రాజు అనే వ్యక్తి జీరో. థ్యాంక్ యూ సార్, పురుషోత్తమ దాసర్ అండ్ పూర్ణిమ మేడం, థ్యాంక్ యూ. బ్యాక్ టు అండ్ దాసర్ పూర్ణా మేడం అండ్ మై డియర్ వండర్ఫుల్ డైనమిక్ డౌన్ లైన్, ఈరోజు ఏదైతే సన్మానం జరిగిందో నిజంగా అది వర్ణనాతీతం. ఖచ్చితంగా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను, మనసులో ఒక రకమైన సంతోషంతో కూడిన బాధ ఏదో అనిపిస్తూ ఉంది. సో దాన్ని నిజంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సందర్భాన్ని నేను తక్కువ చేయలేను. నేను ఒకటే చెప్తున్నా మేడం అండ్ సార్, ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న ప్రతి లీడర్ని ఎవరైతే మేము నమ్ముకుని ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా స్టేజ్కి తీసుకొస్తాము. నా డౌన్లైన్స్ని సక్సెస్ చేయించి మీరున్న మేము తీసుకుంటాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ దాసర్ అండ్ పూర్ణ మేడం అండ్ అందరూ వండర్ఫుల్ డౌన్లైన్స్ అండి. నిజంగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం, ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా మీది మీకు ఇచ్చేస్తాం మళ్ళీ. సో అతి తొంది, సో మా నిజంగా మా లైఫ్ని మార్చిన మాకు నిజంగా నా తల్లిదండ్రులు, తర్వాత నాకు తల్లిదండ్రులు లాంటి వ్యక్తులు అండి. నాకు బ్రదర్స్ లేరని చాలా చాలాసార్లు బాధపడ్డాం, మా అమ్మ కూడా ఎన్నోసార్లు లేచేది, చాలా సందర్భాలలో మస్తు లో కాన్ఫిడెంట్ ఉండుండే మాకు, ఎందుకంటే మమ్మల్ని అట్లా ట్రీట్ చేస్తుండే అందరూ. నిజంగా నాకు దేవుడు ఇచ్చిన అన్న ఖచ్చితంగా పురుషోత్తమ దాసర్ పూర్ణా మేడం. సో మా జీవితాలను మార్చిన వ్యక్తులకి ఒక చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాం మేము. ఈ సన్మానం అనేది అసలు వాళ్ళకి సాటి రానే రాదు, బట్ మా సంతోషం కోసం ఒక చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ పురుషోత్తమ ఏ పిట్టకు ఇంత అవకాశం.
నా పిల్లలను మాత్రం నేను అందరికీ పీజీ వరకు సమానంగా చదివించిన, నేను ఇంత మాత్రము కష్టపెట్టలేదు నా పిల్లలు. ఒక స్టేజ్కి రావాలని నేనే కష్టపడి, నేను ఆఫీస్కి పోయినా కానీ నాకు తాతీలు ఉన్నా కానీ బయట పనిచేసి నా పిల్లలను బతికించుకొని మంచిగా చదువు చెప్పించిన నా పిల్లలు ఈ స్టేజ్కి వస్తారని నేను అనుకోలేదు. నాకు ఇదే సంతోషము. మా పెద్ద అమ్మాయి మాధవి పీజీ, ఆమె ప్రైవేట్ టీచరు. మా రెండవ అమ్మాయి బిఎస్సీ పీజీ బయట ఉంటుంది. మా మూడవ అమ్మాయి దివ్య వైస్ ప్రిన్సిపల్ గురుకుల పాఠశాల నిజాంబాద్. ఆమె మమ్మీ కింద అక్కడే ఉంది, ఆమె పాప దగ్గర. మా ఐదు అమ్మాయి సమలత ఉంది. మా చిన్నమ్మాయి ప్రియాంక ఎంఎస్సీ ఐఐటి ఉత్తరప్రదేశ్లో చేసింది, ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ చేస్తుంది. నాకు ఏం టెన్షన్ లేదు, నా పిల్లలు అందరూ ఒక స్టేజ్కి వచ్చింది. చూడండి, మీరు చాలా మంది చూసిన ఒకటి ఒకటి ఆడపిల్లలు ఎందుకంటే సన్యాసి తీసుకొని పిల్లలు వదిలేసి భార్యను వదిలేసి విడిచిపెట్టేసిన వాళ్ళు కూడా చూసినాం. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా కేసులు కూడా మా దగ్గరకు వచ్చినాయి. కానీ ఆరుగురు ఆడపిల్లలు ఉన్నప్పుడు కూడా ఈరోజు నిలబడి వాళ్ళకి లాస్ట్ అమ్మాయి చూసరికి ఎంఎస్సి ఐఐటి ఉత్తరప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె. అండ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ ప్యాకేజ్ ల్యాక్స్ ఆఫ్ అర్న్. ఇంకో అమ్మాయి సరికి స్వర్ణ ఆల్రెడీ గ్రాడ్యుయేట్ చేసింది. మన తేజస్వి మేడం వచ్చేసరికి ఈరోజు డియూసిడి విత్ 5 lakh అన్నారు. సో మేడం ఇంకొక మేడం వచ్చేసరికి మాధవి మేడం. మాధవి మేడం వచ్చేసరికి ఐసీ ఈజ్ ఆల్సో టీచర్. సో ఇంకొక మేడం వచ్చేసరికి దుబాయ్ బిఎడ్ చేస్తారు. ఇంకొక అమ్మాయి దుబాయ్లో ఉంటారు. సో ఆరుగురు అమ్మాయిలు కూడా ప్రయోజకులు కాదు, అర్థమైందా? వాళ్ళ నలుగురి మార్గ నిర్దేశం చేసేటట్లు తయారు చేస్తారు. సార్ ఒకసారి గట్టిగా పెట్టుకోండి. ప్లీజ్ లీడర్స్ కూర్చోవాలి సార్గా. సార్ మీరు నిలబడండి. ఒక యూసీడీస్ ఫోటో, యూసీడీస్ అండ్ క్రౌన్ అండ్ ఫోటోస్ దిగిన తర్వాత మనం వెళ్ళిపోతాం. కాదు ప్రజలకి ఎస్ ఒక్కసారి ఫ్యామిలీ ఫోటో తీయండి సార్. ఆర్పిసి ఫ్యామిలీ ఫోటో తీయండి ఒకసారి.